హాయ్ స్టూడెంట్స్, మనకు నోటిఫికేషన్ త్వరలోనే రాబోతుంది. ఒక 2 వీక్స్లో అన్నట్టుగా న్యూస్ పేపర్లో చూసాం. ఎగ్జాక్ట్గా 2 వీక్సా 3 వీక్సా అనేది మనకు తెలియదు, కానీ నెక్స్ట్ మనదే రాబోతుంది. ఏదైనా స్టూడెంట్కి ఏదైనా పర్సనల్ వర్క్ ఉన్నా, పలానా డాక్యుమెంట్ కాలేజీకి వెళ్ళి తెచ్చుకోవాలి, స్కూల్కి వెళ్ళి తెచ్చుకోవాలి, ఏ వర్క్స్ ఉన్నా సరే ఇంటికెళ్ళి రావాలి ఒకసారి అనుకున్నా, రిలాక్స్ అయ్యే పని ఏది ఉన్నా ఇప్పుడే చేసుకోండి. ఒక్కసారి నోటిఫికేషన్ పడిందంటే మాత్రం నా వైపు నుంచి విపరీతమైన ప్రెజర్ వస్తుంది మీకు. సో నోటిఫికేషన్ ముందే ఇంత ప్రెజర్ పెట్టగలిగినానంటే నోటిఫికేషన్ తర్వాత ఎంత ప్రెజర్ పెట్టగలనో మీరు ఊహించుకోవచ్చు. ఎందుకంటే నోటిఫికేషనే మోటివేషన్ కాబట్టి మనకి. సో అప్పుడు ఇంకా యాక్సలరేట్ అవుతుంది మనకు ప్రిపరేషన్ అనేది. సో ఏదైనా రిలాక్స్ అయ్యే పని ఉంటే ఇప్పుడే చూసుకోండి. ఈ వీడియో చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటి అంటే, మీరు ప్రిపరేషన్ ప్లాన్, ఒక్కొక్క స్టూడెంట్ ఒక్కొక్క స్టేజ్ ఆఫ్ ప్రిపరేషన్లో ఉన్నారు కాబట్టి మీరు ఎలా చదువుతారో ఏం చేస్తారో నాకు తెలియదు, కానీ ఎగ్జామ్కి 1 మంత్ బిఫోర్ మీరు మీ టార్గెట్ సిలబస్ కంప్లీట్ అయిపోవాలి. కొత్తగా ఎంటర్ అయ్యే స్టూడెంట్ అయితే ఫస్ట్ సెలెక్టివ్ సబ్జెక్ట్స్, నేను ఆల్రెడీ 8-9 ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ ఒక వీడియో కూడా చేశాను కదా వెయిటేజ్ రిలేటెడ్, సో ఫస్ట్ వాటి మీద ఫోకస్ చేయండి. మిగిలిన వదిలేయమని మాత్రం చెప్పడం లేదు. ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్లో ఈజీ క్వశ్చన్స్ మాత్రం ప్రిపేర్ అవ్వండి ఖచ్చితంగా, రైట్? సో మీరు ఎంత సిలబస్ అయితే కంప్లీట్ చేయాలి అనుకుంటున్నారో అది ఎగ్జామ్కి ఒక 32 డేస్, ఎందుకు 32 అనేది చెప్తున్నాను అనేది కూడా చెప్తాను. సో 30 డేస్ బిఫోర్ కంప్లీట్ చేయండి. సో స్టడీ హాల్ యాక్సెస్ అనేది విజయ అకాడమీ స్టూడెంట్స్ చాలామందికి నేను ఇవ్వలేకపోతున్నాను, బట్ ఎందుకంటే లిమిటెడ్ సీట్స్ కాబట్టి. కానీ ఆఫ్లైన్ ఎగ్జామ్ ఎక్స్పీరియన్స్ మాత్రం ఇవ్వాలని ఈ ప్లాన్ తీసుకొస్తున్నాను. సో విజయ అకాడమీ స్టూడెంట్స్ అందరికీ, అంటే దాదాపు మనకు ఒక 3-4 థౌజండ్ స్టూడెంట్స్ దాకా ఉండొచ్చు, ఎగ్జాక్ట్ కౌంట్ నాకు కూడా తెలియదు అసలు ఎంతమంది ఉన్నారో, అందులో సీరియస్ ప్రిపరేషన్ చేసే వాళ్ళు ఎంతమందో, హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఎంతమందో డేటా కూడా మనకు తెలియదు. వాట్ ఎవర్ మేబీ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కమింగ్, నేనైతే ఈ ఆఫ్లైన్ ఎగ్జామ్ ఎక్స్పీరియన్స్ దాదాపు 500 మంది స్టూడెంట్స్, మోర్ దాన్ 500 స్టూడెంట్స్కి ఇవ్వడానికి ఒక ప్లాన్ తీసుకొచ్చాను, చెప్తాను అది. సో లాస్ట్ 32 డేస్లో ఓన్లీ మనకు మాక్ టెస్ట్లు ఉంటాయన్నమాట, ఓన్లీ మాక్ టెస్ట్స్, కంప్లీట్ ఫుల్ లెంత్ టెస్ట్ సిరీస్ ఉంటుంది, రైట్? సో ఇవి టోటల్ 8 టెస్ట్స్ ఉంటాయి, ఓకే? సో విజయ అకాడమీ సబ్స్క్రైబ్ చేసుకున్న స్టూడెంట్కి ఇంక్లూడింగ్ టెస్ట్ సిరీస్ వస్తుంది ఆన్లైన్లో. సో దానికి ఎక్స్ట్రా ఛార్జ్ ఏమి ఉండదు. ఒకవేళ మీరు ఆఫ్లైన్లో ఈ ఎగ్జామ్ రాయాలి, నేను కండక్ట్ చేసినట్టుగా పేపర్ అదే ఉంటుందండి, ఆన్లైన్ వాళ్ళు మేమేదో ఎక్స్ట్రా ఎక్కడ ఇస్తున్నా అని ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. సో పేపర్ అదే ఉంటుంది, సొల్యూషన్స్ అవే ఉంటాయి, బట్ మాకు ఎగ్జామ్ రైటింగ్ ఎన్విరాన్మెంట్ కావాలి. ఆ సిచ్యువేషన్లో మన మైండ్ ఎలా పనిచేస్తుంది 150 క్వశ్చన్లు కంటిన్యూగా చేస్తున్నప్పుడు అనేది చెక్ చేసుకోవడానికి ఒక ఆప్షన్. ఈ విషయం ఆల్రెడీ స్టడీ హాల్ వాళ్ళకి చెప్పాను, ఆఫ్లైన్లో మీకు ఎగ్జామ్ పెడతాను లాస్ట్ అని, బట్ ఓన్లీ 80 మెంబర్స్కి కాకుండా ఆప్షన్ మొత్తం అందరికీ ఇవ్వాలనిపించింది. ఎందుకంటే టెస్ట్ సిరీస్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ ఫేజ్ మనకు ప్రిపరేషన్లో. సో ఇది ఎలా కండక్ట్ చే, సో ఫీజు వచ్చేసి దీనికి 500 రూపీస్ అండి. సో టు అకామిడేట్ ఎగ్జామ్ కండక్టింగ్ ఛార్జెస్, స్టడీ హాల్ రెంట్, కరెంట్ బిల్లు, పేపర్ కాస్ట్, మీకు క్వశ్చన్ పేపరు, అలానే దాని సొల్యూషన్సు, అవి రన్ చేసే ఒక ఎంప్లాయీ జీతం, ఇవన్నీ ఇంక్లూడ్ అవ్వాలి కాబట్టి ఒక మినిమం ఛార్జ్ అనేది పెట్టాలి ఆఫ్లైన్ అయితే. ఆన్లైన్ ఇట్ ఈజ్ ఆల్రెడీ ఇంక్లూడెడ్, ఓకే? సో మినిమం ఫీజు వచ్చేసి 500 రూపీస్ ఉంటుంది. రెస్పాన్స్ను బట్టి ఇంకా తగ్గించినా తగ్గిస్తా, రైట్? అంటే రెస్పాన్స్ ఎంత ఉంటుంది అనేది నాకు రావడం లేదు ఇమాజిన్, బట్ అప్ టు 600 స్టూడెంట్స్కి మనం ఈ ఆప్షన్ కల్పించవచ్చు, ఎలా అనేది చెప్తాను. సో టోటల్ మనకు దీనికి 32 డేస్ కావాలి 8 మాక్ టెస్ట్లు కండక్ట్ చేయడానికి, ఓకే? దీంట్లో 2 ప్లాన్స్ ఉన్నాయి నాకు, 2 చెప్తాను ఏం చేయవచ్చు అనేది. సో ఫస్ట్ 1, 2, 3, 4 ఇందులో టోటల్ నా స్టూడెంట్స్ని 8 బ్యాచ్ల కింద డివైడ్ చేస్తా. ఎవరైతే ఆఫ్లైన్లో రాయాలనుకుంటున్నారో, రైట్? మన స్టడీ హాల్ సీటింగ్ కెపాసిటీ 80 ఉంది, సో అప్ టు 80 స్టూడెంట్స్ మనం ఎగ్జామ్ కండక్ట్ చేయొచ్చు, రైట్? ఈ 4 రోజులు జరిగే మాక్ టెస్ట్ వచ్చేసి ఫస్ట్ టెస్టే, మాక్ వన్, ఓకే? నెక్స్ట్ మాక్2 స్టార్ట్ అవుతుంది ఫర్ 1 డే, దిస్ ఈజ్ ద సైకిల్, ఓకే? సో టోటల్ 8 బ్యాచెస్ ఉంటాయి మనకి, 8 బ్యాచెస్ ఇంటూ 80 స్టూడెంట్స్ పర్ బ్యాచ్ అంటే 640 మంది స్టూడెంట్స్కి మనం ఈ ఆప్షన్ కల్పించవచ్చు, రైట్? అంటే ఒకరికి మార్నింగ్ సెషన్, ఒకరికి ఈవినింగ్ సెషన్, ఇంకా వాళ్ళ సెషన్ ఫిక్స్ అయిపోతుంది, మార్నింగ్ ఈవినింగ్ అనేది ఫిక్స్ అయిపోతుంది, మీకు ఏ సెషన్ కన్వీనియంట్ అయితే అది ఫిక్స్ చేద్దాం,
ఓకేనా. సో థర్డ్ బ్యాచ్, ఫోర్త్ బ్యాచ్, ఫిఫ్త్ బ్యాచ్, సిక్స్త్ బ్యాచ్. సో ఇక్కడ వరకు మాక్ టెస్ట్ వన్ అనేది జరుగుతుంది అనమాట. నెక్స్ట్ మాక్ టెస్ట్ టూ అండ్ సో ఆన్ సైకిల్. ఇవి టోటల్ ఎన్ని సైకిల్స్ జరుగుతాయి? ఎయిట్ మాక్ టెస్ట్ కాబట్టి ఎయిట్ సైకిల్స్ జరుగుతాయి. ఓకేనా. సో మనకి ఎన్ని రోజులు కావాలి టోటల్? ఒక్కొక్క బ్యాచ్ రన్ కావడానికి 4 డేస్ కావాలి కాబట్టి టోటల్ మనకి 32 డేస్ కావాలి. సో ఈలోగా డే వన్ రోజు మాక్ టెస్ట్ వన్ రాసిన స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో డే వన్ రోజు వాళ్ళు ఈ మిగిలిన 3 రోజులు వాళ్ళు ఎక్కడైతే తప్పులు చేశారు, ఎక్కడ ఇంప్రూవ్ అవ్వాలి, ఏ సబ్జెక్టులో మనం వీక్గా ఉన్నాం, ఎలాంటి క్వశ్చన్స్ తప్పు చేస్తున్నాం అనేది చెక్ చేసుకోవచ్చు. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ 8 మార్క్ టెస్టులు ఒకేలాగా ఉండవు. కొన్ని ఈజీగా ఉంటాయి, కొన్ని కొంచెం న్యూమరికల్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో వేరియేషన్స్ ఇస్తామన్నమాట. అంటే ఎలాంటి పేపర్లో నువ్వు ఎలా బిహేవ్ చేస్తుంది నీ మైండ్ అనేది అన్ని టెస్ట్ చేయాలి కాబట్టి. సో వేరియస్ ప్రాబిబిలిటీస్, రెండు పేపర్లు ఈజీగా, రెండు పేపర్లు హార్డ్గా, రెండు పేపర్లు మీడియం రేంజ్లో, ఇట్లా రకరకాల కాంబినేషన్స్ ట్రై చేస్తాం. సో దట్ ఫస్ట్ నువ్వు ఈజీ పేపర్ రాసిన తర్వాత మళ్ళీ ఎప్పుడైనా ఈజీ పేపర్ వచ్చినప్పుడు నీ ఈజీ పేపర్లో నీ ఎఫిషియన్సీ పెరిగిందా, టెస్ట్ చేసుకోవాలి కదా. మళ్ళీ ఒక ఈజీ పేపర్ రావాలి నీకు. నెక్స్ట్ హార్డ్ పేపర్ వచ్చింది, హార్డ్ పేపర్లో నువ్వు ఎంత స్కోర్ చేసినావు, ఏం తప్పులు చేసినావు, ఎంత ఇంప్రూవ్ అవ్వచ్చు, ఇవి టెస్ట్ చేసుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుందని. సో 4 టైప్స్ ఆఫ్ పేపర్స్ ఇంటూ 2 ఆర్ 3 టైప్స్ ఆర్ 3 టైప్స్ అనేది ఇంకా మనం ఖచ్చితంగా చెప్పలేను, బట్ రిపీటెడ్ స్టైల్ అయితే ఉంటుంది. వెయిటేజ్ వేరియేషన్స్, సో కొన్నింట్లో ఒక సబ్జెక్ట్ వెయిటేజ్ పెంచుతాం, ఇట్లా రకరకాల వేరియేషన్స్ అన్నమాట ఏమేం రావచ్చు అన్నట్టుగా. ఓకేనా. సో ఎవరైనా స్టూడెంట్స్, మేము ఆఫ్లైన్లోనే ఎగ్జామ్ రాయాలనుకుంటున్నాం ఓఎంఆర్ షీట్ లాగా, మనం నార్మల్ ఎగ్జామ్ ఎలా అయితే కండక్ట్ చేస్తామో అలానే కండక్ట్ చేస్తాం. సో టోటల్ 8 మాక్ టెస్టులు జరుగుతాయి. సో హైదరాబాద్లోనే ఉండి రాయాలనుకున్న స్టూడెంట్స్ ఎవరైనా సరే, ఈ మాక్ టెస్ట్ రిజిస్ట్రేషన్ ఇంకా నేను ఓపెన్ చేయలేదు. ఎప్పుడు ఓపెన్ చేస్తానంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అవైలబుల్ టైం చూసి నేను మీకు రిజిస్ట్రేషన్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయనేది చెప్తాను. సో స్టడీ హాల్ స్టూడెంట్స్ కూడా దానికి తగ్గట్టుగా మీరు అరేంజ్మెంట్స్ చేసుకోండి. అంటే లాస్ట్ 1 మంత్ మీకు స్టడీ హాల్ యాక్సెస్ రాకపోవచ్చు, 2 సెషన్స్ జరుగుతాయి కాబట్టి. సో 3 అవర్స్ 3 అవర్స్. ఓకే, ఇది ప్లాన్ 1. రెండో ప్లాన్ ఉంది, ఇది రూపాయస్ వాళ్ళతో ఒకసారి మాట్లాడి చేయాల్సి ఉంటుంది. ఏంటంటే స్టూడెంట్ సివిల్ పేపర్ మార్నింగ్ రాస్తాడు కదా, తనకి జిఎస్ పేపర్ ఎక్స్పీరియన్స్ కూడా ప్యారలల్గా ఒకే రోజు 2 పేపర్లు రాస్తే ఎలా ఉంటుంది అని ఒక ఎక్స్పీరియన్స్ ఇద్దాం అనుకుంటున్నా. కానీ ప్రాబ్లం ఏంటంటే స్పేస్. ఇప్పుడు ఆల్రెడీ నేను 8 బ్యాచ్లను తీసుకుంటున్నా, ఒకవేళ రెస్పాన్స్ తక్కువ వచ్చి 4 బ్యాచ్లే ఫిల్ అయ్యాయి, 3 బ్యాచ్లే ఫిల్ అయ్యాయి అనుకోండి, నాకు స్పేస్ కూడా ఉంటుంది అవైలబుల్గా. సో నా దాంట్లోనే జనరల్ స్టడీస్ పేపర్ కూడా కండక్ట్ చేయడానికి స్పేస్ ఉంటుంది. బట్ రెస్పాన్స్ ఎక్కువ ఉండింది అనుకోండి, సో ఒక్కసారి రూపాయి సార్ని అడిగి చూస్తాను. సార్ నిన్ననే ఒక ఆఫ్లైన్ బ్యాచ్ స్టార్ట్ చేశాడు, మరి ఆ బ్యాచ్ ఎప్పుడైపోతుందో తెలీదు. సో ఒక 1 మంత్ సార్ క్లాస్ రూమ్ ఆపగలరా, క్లాస్ రూమ్ కోచింగ్ని ఖాళీగా పెట్టగలరా స్పేస్ని అనేదాన్ని బట్టి. సో సార్ క్లాస్ రూమ్లో కూడా 80 స్టూడెంట్స్ దాకా పడతారు మనకి. సో స్టూడెంట్ మార్నింగ్ అక్కడ రాసి ఈవినింగ్ ఇక్కడ రాశాడు అనుకోండి, ఆ ఎగ్జామ్ ఎక్స్పీరియన్స్, 8 ఎగ్జాములు రాసిన ఎక్స్పీరియన్స్ వస్తుంది, దట్ ఈజ్ యూనిక్, రైట్? సో అది ఒక ప్లాన్ ఉంది. బట్ దీనికి నాకు ఇప్పుడే వచ్చింది ఐడియా యాక్చువల్, ఈరోజు మార్నింగే 2 పెడితే ఎలా ఉంటుంది అని. సో సార్ ఈరోజు వచ్చిన తర్వాత సార్తో కూడా ఒకసారి మాట్లాడి ఇలా వీలవుతుందేమో ట్రై చేస్తాను, నేను గ్యారంటీ అయితే ఇవ్వలేను. సో సార్ బ్యాచెస్ ఎలా ఉన్నాయో, సార్ ప్లాన్స్ ఏమున్నాయో ఒకసారి మాట్లాడి దాన్ని బట్టి మీకు నా ఫైనల్ డెసిషన్ ఏంటి అనేది చెప్తాను. బట్ ఇదైతే నేను, నా ఇది నా చేతుల్లో ఉన్నది కాబట్టి, నేను తీసుకునే డెసిషన్ కాబట్టి డైరెక్ట్గా చెప్పేస్తున్నాను. సో ప్లాన్, ఒకవేళ జనరల్ స్టడీస్కి కూడా టెస్ట్ సిరీస్ పెడతామా ఆఫ్లైన్ అనేది సార్ని కన్సల్ట్ అయిన తర్వాతే చెప్పగలను, అది నేను తీసుకునే డెసిషన్ కాదు కాబట్టి. ఓకే, అలా ఉంటే మాత్రం ఇంకా చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఎందుకంటే ఒక ఎగ్జామ్ కాదు, 2 ఎగ్జాములు రాస్తే ఏం జరుగుతుందో కూడా స్టూడెంట్కి తెలియాలి, అది చాలా ఇంపార్టెంట్. సో ఓవరాల్ ప్లాన్ అయితే ఇదే అండి. సో దీని తాలూకు రిజిస్ట్రేషన్స్ ఎలా ఓపెన్ అవుతాయి, ఎప్పుడు ఓపెన్ అవుతాయి, దీని ప్రొసీజర్ ఏంటి అనేది నోటిఫికేషన్ తర్వాత చెప్తాను. ఇంత ఎర్లీగా చెప్పడానికి ప్రాబ్లం, రీజన్ ఏంటి అంటే హైదరాబాద్ స్టూడెంట్ రావాలి కాబట్టి దాని తాలూకు అరేంజ్మెంట్స్ ఏమైనా చేసుకోవాలన్నా వెయిట్కైనా సఫిషియంట్ టైం తనకు ఉండాలి అనేసి కొంచెం ఎర్లీగానే ఇన్ఫామ్ చేస్తున్నాను. ఇది దీని తాలూకు రిజిస్ట్రేషన్స్ మాత్రం ఆఫ్టర్ నోటిఫికేషనే ఓపెన్ అవుతాయి, డిపెండింగ్ ఆన్
అవైలబుల్ టైం ఎగ్జాక్ట్ 32 రోజులు, ఏ 32 రోజుల్లో ఈ షెడ్యూల్ జరుగుతుంది అనేది నేను చెప్తాను మీకు. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.